రైతు సోదరులకు స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో మొక్కజొన్న గురించి చూద్దాం అండి ఇది కమర్షియల్ కాను ఇది ఏసీ రీసెంట్గా దగ్గర దగ్గరగా ఒక ఇరవై రోజులు అవస్తుందండి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మొక్కజొన్న అనేది ప్రతి చిన్న ప్రతి చిన్న లోపాన్ని చాలా క్లియర్గా చూపిస్తుందండి అండి రైతు సోదరులకు అర్థమయ్యేలాగా నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను చూడండి సార్ ఈ మొక్కజొన్నని బాగా మీరు అబ్జర్వ్ చేయండి ఈ అబ్జర్వ్ చేస్తే ఏం జరిగింది ఇక్కడ ఆకులు చూసారండి ఆకులు నీలం కలర్లో ఉన్నాయి ఈ ఆకులు నీలం కలర్ చూసి మన వాళ్ళు చాలామంది కంగారు పడుతుంటారండి ఏంటి నీలం ఉందని దీనికి మెయిన్ కారణం ఏంటంటేనండి దీనిలో జనరల్గా మన వాళ్ళు అనుకున్నట్టు డిఏపి లోపం అండి డిఏపి అంటే మనకి బాస్వరం అంటారు తెలుగులో పోస్పరస్ పోస్పరస్ లోపం ఉందండి ఈ ఈ మొక్కలో ఈ పక్క మొక్క చూడండి మళ్ళీ ఇది హెల్దీగా ఉంది ఇది కావాల్సినంత తీసుకోగలుగుతుంది కాకపోతే దీనికి కావాల్సిన పోషకాలు అందలేదండి ఈ బ్లూ అనేది మనకి ప్రాస్పరస్ లోపాలను చూపిస్తుంది అండ్ వన్ మోర్ ఇక్కడ చూద్దారు చూడండి ఈ ఆకు చివరి నుంచి కొద్దిగా లైట్గా ఎండుతున్నట్టు అనిపిస్తుంది కదండి ఈ చివరి నుంచి అండడం అనేది ఏంటంటే ఇది పొటాషియం లోపం అండి ఇది ఇది పొటాషియం లోపం ఇక చూడండి ఈ మొక్క కూడా చూడండి ఈ ఆకులు ఇలాగా నీలం కలర్లో ఉన్నాయి ఈ ఈ ఆకు చూడండి ఇది అంటే మనం ఈ మొక్క నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఏదైనా ఆకులు ఇలా నీలం కలర్లో ఉంటే అది బాస్వరం లోపం అండి పాస్ఫరస్ లోపం అండ్ ఇలా కింద కొద్దిగా ఇలా మాడినట్టు ఉంటే కనుక అది పొటాషియం లోపం సరే ఇది ఇది చూడండి ఈ మొక్క ఇది ఈ పై లీవ్స్ ఆకులు సరిగ్గా రాకుండా చూడండి ముడుచుకుపోయినట్టు ఉన్నాయి జనరల్గా ఇది కాల్షియం లోపం అంటారండి కాల్షియం అంటే ఏంటంటే ఆకులు టిష్యూ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగలేదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇక్కడ కూడా అంతే ఇది సరిగ్గా సెల్ డెవలప్మెంట్ లేదండి ఎందుకంటే ఇది నేల నుంచి పోషకాలు సరిగ్గా తీసుకోలేకపోతుంది తీసుకోలేనప్పుడు ఇటువంటి కాల్షియం లోపాలు గట్టా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇదే మొక్కలో కాల్షియం అండ్ బోరాన్ చూడండి ఇక్కడ స్ట్రైప్స్ కింద వచ్చినాయి ఇది బోరాన్ కైండ్ ఆఫ్ లోపం అండి సార్ మనం ఈ ఈ మొక్కను అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఇక్కడ ఈ మొక్క అంతా పచ్చగా బాగానే ఉంది కాకపోతే ఇక్కడ చూడండి ఈ ఇక్కడ స్టార్టింగ్లో తెల్లగా ఉంది కదండి ఇలా తెల్లటి స్ట్రైప్స్ రావడం అనేది ఏంటంటే ఇది జింక్ లోపం అండి జనరల్గా అందరి పొలాల్లో ఈ జింక్ లోపం అనేది మనం గమనిస్తూ ఉండొచ్చండి ఇక్కడ ఈ పర్టికులర్ మొక్కను చూస్తే ఈ నెలల దగ్గర చూడండి పచ్చగా ఉన్నాయి మధ్యలో పశుపచ మచ్చలు కనబడుతున్నాయి ఇదేంటంటే సార్ ఇది జనరల్గా ఇది సల్ఫర్ లోపం అండి ఇవి చిన్న చిన్న లోపాలండి ఇది మొక్క పెరిగే కొలది ఈ చిన్న చిన్న లోపాలను సవరించుకుంటూ వెళ్తుందండి ఈ కమర్షియల్ మొక్కజొన్న మొక్కలు అండి జనరల్గా చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న లోపాన్ని చూపిస్తూ ఉంటాయండి మనం దుక్కులో మందులు వేసుకున్నప్పుడు ఏం చేయాలంటేనండి జనరల్గా ఇది మైక్రోన్యూట్రిన్స్ రిలేటెడ్ మందులు వస్తుంటాయండి అవి కూడా కొద్దిగా మన యూరియా డిఏపి లైక్ ఇలాగ ఎంఓపి మ్యూరోటా పొటాషియం వేస్తుంటాం కానీ వాటితో కలిపి వీటిని దుక్కులో వేయడం వల్ల లైక్ జింక్ సల్ఫేట్ లాంటిది వేయడం వల్ల ఈ లోపాలు చిన్నప్పుడే మనం సవరించుకోవచ్చండి ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే సార్ ఈ చిన్న చిన్న లోపాలను సవరించడానికి మనం కొన్ని మైక్రోన్యూట్రియన్స్ స్ప్రేయర్లు వస్తాయి దాన్ని ఫాయిలర్ స్ప్రేయర్ అంటాము లైక్ మన మార్కెట్లో అవైలబుల్ ఉందండి లైక్ మనం మ్యాక్స్ అంటాం సార్ అందులో ఏంటి బోరాన్ కాల్షియం మెగ్నీషియం మ్యాంగనీస్ అన్నీ ఉంటాయి సార్ వాటిని మనం ఎప్పుడన్నా ప్రతి టెన్ డేస్కి ఒకసారి చిన్న వయసులో ఒక రెండు మూడు సార్లు స్ప్రే చేయడం వల్ల ఈ చిన్న చిన్న లోపాలన్నీ నివారించబడతాయండి జనరల్గా ఏంటంటే సార్ ఈ మొక్కజొన్న అనేది కొద్దిగా ఫుడ్డీ టైప్ మొక్క అండి దీనికి ఎరువులు ఎక్కువ కావాలి దీది ఏజ్ పెరిగే కొలది ఇది పోషకాలను ఎక్కువ తీసుకుంటుందండి ఇది జనరల్గా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులు అంటే ఏంటి టెసల్ పైన కంకి వచ్చే టైంలోనండి ఇది పోషకాలను బాగా ఎక్కువ తీసుకుంటుంది జనరల్గా ఆ టైంలో దీనికి కొద్దిగా యూరియా ఎక్కువ వేయాల్సి వస్తుందండి అంటే దుక్కులో ఫస్ట్ ఒక సగం యూరియా వేసి మిగతా రెండు టైం యూరియా సెకండ్ కోట యూరియా వచ్చి మనం నలభై ఆరు నలభై రోజుల టైంలో వేసుకోవాలండి జనరల్గా ఇక్కడ రైతు సోదరులు చేసే తప్పు ఏంటంటే సార్ ఇక్కడ మన వాళ్ళు దుక్కులో ఓన్లీ యూరియా వేస్తారండి ఓన్లీ యూరియా భర్త ఒక కట్ట తీసుకొచ్చి వేస్తున్నారు దానివల్ల చిన్న చిన్న లోపాలు చిన్నప్పటి నుంచే కనపడుతుంది జనరల్గా ఏంటంటే ఈ డిఏపి అనేది కానీ ఈ పొటాష్ అన్నది కానీ ఇవి ఎప్పుడైతే మన కాంప్లెక్స్ రూపంలో మనం దుక్కులో అందించడం వల్ల ఏం జరుగుతుందండి మొక్క చిన్నప్పుడు వచ్చే చిన్న పోషకాల లోపాలు కానీ వాటిని అవి కొద్దిగా బలంగా పెరగడానికి పొటాష్ అనేది యూజ్ అవుతుంది పొటాష్ అనేది ఎప్పుడైనా సరే మన దుక్కులోనే అప్లై చేయాలండి అండ్ థర్డ్ పాయింట్ మనం ఈ నలభై నుంచి నలభై ఐదు రోజుల టైంలోనండి ఇది కొద్దిగా ఎక్కువ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి కండి గట్ట బాగా రావడానికి ఒక ట్వంటీ పర్సెంట్ బోరని అని చెప్పి మనకి మార్కెట్లో దొరుకుతుందండి దాని స్ప్రేయింగ్ ఇవ్వాలి జింక్ సల్ఫేటు ఈ రెండు కలిపి ఇవ్వడం వల్ల ఏమవుతుందండి మనం మొక్కజొన్న కండి అనేది గింజ అనేది చివరి వరకు టిప్పి వరకు ఫిల్ అవుతాం జరుగుతుందండి మనకి ఈల్డింగ్ కూడా మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే సార్ ఈ పురుగులు కూడా పురుగుల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ పురుగుల బెడద కూడా ప్రతి వారానికి ఒకసారి జనరల్గా ఏంటంటే ఈ ఈ మధ్య మనకి బాగా ఎక్కువ కనిపించేది కత్తిర పురుగేనండి ఈ కత్తిర పురుగు నివారణకి మనం కొద్దిగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం ఎమామెక్టోబ్ ఎంజాయ్ చేయటం దొరుకుతుందండి ప్రొక్లైమ్ అంటారు అది అందరికీ తెలిసిన మందు అది కానీ స్పైనోస్ ఆడడానికి కానీ ఈ మందులు పిచికారీ చేయడం వల్ల ఏంటంటే కత్తిరి పురుగుని మనం సమూలంగా అండి ఇది ఒక్కటే ఒక థ్రెట్ కాకపోతే ఎప్పటికప్పుడు రైతు సోదరులు వచ్చి పొలంలో ఉన్న ఎక్కడైనా పురుగు ఉందా ఏంటి అని మొత్తం అంతా నీట్గా చూసుకోవడం వల్ల మనకు అర్థం అవుతుందండి పురుగు ఉధృతి ఎక్కువ ఉందా ఉధృతి తక్కువ ఉందా ఈ మధ్యకాలంలో ఈ పురుగుని నివారించడానికి కొద్దిగా ట్రాప్స్ లాంటివి కూడా పెడుతున్నారండి ట్రాప్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఎగిరే రెక్కల పురుగుని అది కంట్రోల్ చేస్తుంది మగ పురుగుల్ని ఫమోల్ ట్రాప్స్ అంటారు అది క్యాచ్ చేయడం వల్ల మన చేలో ఈ రెక్కల పురుగు ఉద్దు తగ్గడం వల్ల అవి పెట్టే గుడ్లు కూడా పెరుగుతాయండి అండ్ ఓవర్ ఏంటంటే తక్కువ ఖర్చుతో అవ్వాలంటే సరే గుడ్డు దశలోనే దీన్ని నివారించడానికి మనం కొద్దిగా వేపు నూనె ఉంటుందండి ఆ వ్యాపు నూనె ప్రతి వారానికి ఒకసారి స్ప్రే చేయడం వల్ల అది మన పర్యావరణానికి మంచిది ఈ గుడ్డు దశ కూడా గుడ్లు అది లార్వాకి మార్పు చెందకుండా గుడ్డు దశలోనే వాటిని నిర్మూలించడం జరుగుతుందండి చూడండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ కత్తిర పురుగు డ్యామేజ్ అనేది ఎలా జరుగుతుంది అంటేనండి ఇది మీకు కనిపిస్తుందా ఇది మొత్తం ఈ రెండు మొక్కలు విపరీతంగా తినేసింది ఎందుకంటే మన మందు కొట్టినప్పుడు కూడా ఇది కొద్దిగా మిస్ అయి ఉంటుందండి ఇది ఆల్రెడీ తినేసింది ఇక్కడ పురుగుని చూడండి ఈ పురుగు చావడం అయితే జరగలేదు మీకు చాలా క్లియర్గా కని కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి పురుగు ఈ పురుగు అయితే చావలేదండి ఎందుకంటే ఇది మందు కొట్టినప్పుడు తప్పించుకుందండి ఇది మందు కొట్టినప్పుడు తప్పించుకోవడం వల్ల ఇది ఇంకా అలా తింటానే ఉందండి ఇది మొత్తం ఇక్కడ ఇంకొకటి ఉందండి ఇది మొత్తం రెండు మూడు పురుగులు కలిపి కాండం వరకు మొత్తం తినేస్తుంది మనం ఒకవేళ చూసుకోలేకపోతే సార్ ఇది ఏం జరుగుతుందంటే ఒక్క రెండు రోజుల్లో మొత్తం చేడ కింద మొత్తం తినేస్తుందండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి రైతు సోదరులు చేసేది ఏంటంటే ఈ మందు కొట్టేటప్పుడు కూడా వాళ్ళు వరుస వరుసకి వెళ్లకుండా సార్ ఇలాగ మన మామూలు మినప్పి మిగతా మొక్కలకి వరి వాటికి కొట్టినట్టు కొడుతున్నారండి కానీ అలా మందు కొట్టడం వల్ల సార్ ఉపయోగం ఏముండదు ఇక్కడ ఏంటంటే చిన్న నాజులు తీసుకుని ఆ నాజుల్ అనేది ప్రతి మొక్క మువ్వులో పడాలండి ఎందుకంటే ఈ పర్టికులర్ పురుగు అనేది మువ్వులోనే ఉంటుందండి మనం ఉపయోగించే ఈ పురుగు మందులు అనేది కాంటాక్ట్ అండి కాంటాక్ట్ పెస్టిసైడ్స్ అంటాం అది మన పురుగు మందు వెళ్ళి ఆ పురుగుకి పర్టికులర్ లార్వాకి తగలడం వల్లే అది చనిపోద్ది లేకపోతే మిస్ అవుతుంది మనం ఇలా పై పైన కొట్టడం వల్ల యూజ్ ఉండదండి దానివల్ల మనం అంత నీట్గా చేయలేము సార్ దీనికి ఏంటంటే మనం సరైన టైంలో మన పురుగు మందులు వాడి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటారండి మనం ఐపీఎం లాంటి ట్రాప్లు పెట్టుకోవడం అలానే రాత్రి మాటలు చిన్న చిన్న మంటలు లాంటివి వేయడం దానివల్ల ఏంటంటే తల్లి పురుగు వచ్చి ఆ మంటలు పడి చనిపోవడం ఇలా చేయడం వల్ల ఈ పురుగు నుంచి మనం మన అయితే హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకోవచ్చండి ఈ దీని ఎఫెక్ట్ అనేది పంట త్రూ అవుట్ ఉంటుందండి మొక్క ముడిసిన నుంచి మనకి కండి తయారయ్యేంత వరకు కండి హార్వెస్ట్ చేసేంత వరకు ఇది ఉంటుంది జనరల్గా ఈ మధ్యకాలం ఏం చేస్తారంటే కొన్ని సీడ్ కంపెనీస్ విత్తన శుద్ధి చేసి వస్తున్నాయండి అండి సీడ్ కంపెనీస్ అనే దాంతో చేస్తుంటారు అది ఎప్పుడో పాత మాలిక్యూల్ అండి ఇప్పుడు జనరల్గా ఏంటంటే క్లోరో నీళ్ళని కానీ లేకపోతే థైమెతాక్సియం కానీ దాంతో మనం విత్తన శుద్ధి చేయడం వల్ల ఏం జరుగుతుందండి సార్ సరే జనరల్గా మనకి ఒక ఇరవై రోజుల వరకు కత్తిరపురుగు అనేది ఎఫెక్ట్ అనేది మన పొలంలో ఉండదండి విత్తన శుద్ధి అనేది కన్ఫామ్ సార్ వన్స్ మనం మంచిగా విత్తన శుద్ధి చేసుకోగలిగితే ఒక ఇరవై రోజుల వరకు మనకి ఏ విధమైన పురుగు మందు కొట్టాల్సిన బాధ్యత అయితే ఉండదండి జనరల్గా ఏంటంటే మన పురుగు మందు కంపెనీ వాళ్ళు చెప్పిన గింజలు తీసుకొచ్చి మనం వేయడమే జరుగుతుంది కానీ విత్తన శుద్ధి అనేది చేయడం లేదండి విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల మనం లేబర్ ఛార్జెస్ పోతే ఒకసారి స్ప్రేయింగ్ చేయడం వల్ల ఐదు వందల రూపాయలు అవుతుంది మళ్ళీ పురుగు మందు తీసుకుంటున్నాను ప్రొక్లైన్ లైమ్ తీసుకుంటున్నాం అవి దగ్గర దగ్గర నాలుగైదు రోజుల వరకు పని చేస్తున్నాయి సో మనం ఒక మంచిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం చేపడితేనే ఎకరానికి వచ్చి దగ్గర దగ్గరగా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ క్వింటాల్ వరకు తీయొచ్చండి ఈరోజు ఎంఎస్బి చూసుకున్న సరే చాలా మంచి రేట్ ఉందండి మొక్కజొన్నకి దగ్గర దగ్గర పద్దెనిమిది వందల యాభై రూపాయలు రీసెంట్గా మన క్యాబినెట్లోనే ఇది చేయడం జరిగిందండి రేపన్న రోజున మనకి లోకల్ గవర్నమెంట్ కొన్నా బయటోళ్ళు కొన్నా ఎవరికొన్నా ఏమైనా మినిమం పదిహేడు వందలు పదిహేను నుంచి పదిహేడు వరకు ఉంటుంది సో మనకి రైతుకి కొద్దిగా నమ్మకంగా ఏదైనా ఒక వ్యవసాయం ఉందంటే అంటే నేను ఈస్ట్ వెస్ట్ గోదావరి గురించి మాట్లాడుతున్నానండి అంటే ఇది మొత్తం భారతదేశం మొత్తం పండిస్తున్నారు బీహార్ కర్ణాటక మొత్తం అంతా మనకి ఇక్కడికి వచ్చి ఏదన్నా పంట ఒకటి నమ్మకంగా రైతు చేతికి వస్తుంది అంటే అది ఒక్క మొక్కజొన్నే సార్ మనం కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవడం వల్ల ఇది పెట్టుబడికి ఇబ్బంది లేని పంట అండి దగ్గర దగ్గరగా పెట్టుబడికి వచ్చి ఒక పదిహేను నుంచి ఒక ఇరవై వేలు అవుతుంటుంది సొంత పొలాల వరకు లేకపోతే కౌలుకి తీసుకుంటే ఒక ముప్పై వేలు వరకు అవుతుంది ఒక నలభై బస్సాలు అయితే దగ్గర దగ్గర ఒక ఎనభై వేలు వరకు వస్తుంటుంది సో ప్రతి పంటకి ఒక ముప్పై నుంచి నలభై వేలు నమ్మకంగా రైతుకి మిగిలేదు ఈ మొక్కజొన్న పంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా వాచ్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్